ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు కాలములో నాలుగవ శుక్రవారము దేవుడు యేసును సజీవుడుగా లేపుట వలన తన వాగ్దానమును నెరవేర్చియున్నాడు మొదటి పఠనము అపోసుల కార్యములు పద్మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ముప్పై మూడవ వచనం వరకు మొదటి పఠనము అపోస్సుల కార్యములు పద్మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ముప్పై మూడవ వచనం వరకు ఆ దినములలో పౌలు పిసిదియా ఎందలి అంతియోకులోని ప్రార్థనా మందిరములకు వెళ్ళి ఇట్లు పలికెను సోదరులారా అబ్రహాము వంశస్థులారా దేవుని ఎందు భయభక్తు కలిగిన వారులారా ఈ రక్షణ సందేశము పంపబడినది మన కొరకే ఏలన ఎరుసలేములో నివసించు ప్రజలు వారి నాయకులు ఆయన రక్షకుడని గ్రహింపలేదు వారు ప్రతి విశ్రాంతి దినమున చదువబడుచున్న ప్రవక్తల వచనములను అర్థము చేసుకొనలేదు అంతేకాక వారు యేసును శిక్షించుట ద్వారా ప్రవక్తల ప్రవచనములను ధృవపరిచిరి మరియు మరణశిక్షకు తగిన కారణమేదియు కనబడకున్నను ఆయనను చంపవలసినదిగా వారు పిలాతును కోరిరి ఆయనను గురించి వ్రాయబడినది అంతయు వారు చేసిన పిమ్మట వారు ఆయనను మ్రాణు మీద నుండి దించి సమాధిలో ఉంచిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను మరియు చాలా రోజుల వరకు గలలియా నుండి ఎరుషలేము వరకు తనతో ప్రయాణము చేసిన వారందరకు ఆయన కనబడెను ఇప్పుడు వారు ఆయనను గురించి ప్రజల ఎదుట సాక్షులై ఉన్నారు ఇప్పుడు మీకు ఈ శుభవర్తమానమును ఇచ్చుచున్నాము దేవుడు మన పూర్వులకు చేసిన వాగ్దానమును వారి సంతతి మన కొరకు ఇప్పుడు యేసును సజీవుడుగా లేపుట వలన నెరవేర్చియున్నాడు రెండవ కీర్తనలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది నీవు నా ప్రియమైన కుమారుడు ఈ దినమున నేను నిన్ను కంటిని ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము పదునాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనము వరకు యేసు వారితో మీరు కలవరపడకుడు దేవుణ్ణి విశ్వసింపుడు నన్నును విశ్వసింపుడు నా తండ్రి గృహమున అనేక నివాస స్థానములు కలవు లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను నేను మీకు ఒక నివాస స్థానమును సిద్ధము చేయబోవుచున్నాను నేను వెళ్ళినచో మీకు ఒక నివాస స్థానమును సిద్ధపరచి మరలా వత్తును నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యద్దుకు చేర్చుకొందును నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు అనెను తోమా ఆయనతో ప్రభు మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు ఇక మార్గమెట్లు ఎరుగుదుము అనెను అందుకు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా మూలమున తప్ప ఎవడును తండ్రి ఎద్దుకు రాలేడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక